పాడ్కాస్ట్ మామూలు పాడ్కాస్ట్ కాదు, చాలా నాలెడ్జబుల్ పాడ్కాస్ట్ అన్నమాట. ఎవరైతే గెస్ట్తో నేను లైక్ పాడ్కాస్ట్ చేశానో అతను తెలియకుండానే అతని లోపల ఎంతో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయటకు తీసుకొచ్చాను. అలాంటి క్వశ్చన్స్ అడిగి ఈవెన్ అతనే మధ్యలో అడిగారనమాట, అరే నువ్వు చాలా రీసెర్చ్ చేసి వచ్చావు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏ పాడ్కాస్ట్ లో కూడా ఇలాంటి విషయాలు నేను చెప్పలేదని. చాలా మంది తెలియదు ఇవన్నీ. రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి మామూలుగా కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించి దాని తర్వాత డాక్టర్ అవ్వడం అనేది ఎంతో కష్టం ఈ మధ్య కాలంలో. అలాంటిది అతను మంచి డాక్టర్ కూడా అయ్యాడు, అండ్ అలానే ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయ్యాడు. ఎందుకు డాక్టర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సి వచ్చింది అనేది కూడా ఈ పాడ్కాస్ట్లో అతనికి అడిగాను. దాంట్లో చాలా మంచి సమాధానం చెప్పారు. అండ్ అలానే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ రావాలి, పేరెంట్స్ మెంటాలిటీలో ఎలాంటి చేంజెస్ రావాలి, యూత్ మెంటాలిటీలో ఎలాంటి చేంజెస్ రావాలి, ఒక పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల ఎలాంటి చేంజెస్ రావాలి, అల్టిమేట్గా మన దేశం ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది అన్ని విషయాలు కూడా ఈ పాడ్కాస్ట్లో అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, ఎస్ జయప్రకాష్ నారాయణ సార్. సో లెట్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. అండ్ ఖచ్చితంగా ఇది మీరు ఎండ్ వరకు అనేది చూడండి, ఎందుకంటే చాలా డెప్త్ నాలెడ్జ్. అండ్ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయాలి, అండ్ అలానే చాలామంది యంగ్స్టర్స్కి పాడ్కాస్ట్ అండ్ షేర్ చేయాలి. పొలిటికల్ లీడర్స్ అలాంటి వాళ్ళకి పేరెంట్స్ కూడా ఈ పాడ్కాస్ట్ అనేది మీరు దయచేసి షేర్ చేయండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, వాచ్ టిల్ ద అండ్. మీరు చిన్నప్పుడు అసలు గోల్స్ ఎలా ఉండే సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు గోల్స్ ఉంటాయి, అండ్ రియాలిటీలో పెద్ద అయిన తర్వాత పరిస్థితులు బట్టి అవి మారిపోతాయి. మా అమ్మ ఒకసారి ఆ వయసులో ఉండగా, బాబు నా పిల్లలు ఎవరో ఒకరు డాక్టర్ అయితే నాకు చూడాలనుంది, నువ్వు ఏం తలుచుకున్నా కాగలవు కాబట్టి నువ్వు డాక్టర్ అవుతావా అని చెప్పాను. అమ్మ అడిగింది కదా సరే అన్న. జనరల్గా ఒక ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలంటేనే స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకా ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. విద్య అంటే ఏమిటి, పిల్లలు స్కూల్ స్థాయిలో ఏం నేర్చుకోవాలి అన్నదాన్ని విస్మరించి ఒక నిరర్ధకమైన పరీక్షలు, రసహీనమైన పరీక్షలు, బుద్ధి వికాసాన్ని పరిశీలించిన పరీక్షలు. 28 కోట్ల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ స్కూళ్ళలో, సిగ్గుపడాలి. ఎప్పుడైతే అధికారం ప్రజలకు ఇచ్చేసి అంత ట్రాన్స్పరెంట్గా ఒక ఉద్యమంలాగా వచ్చింది, 2 లక్షల ఎకరాల నీటిపారుదల 2.5 ఏళ్ళలో జరిగింది. నిజంగా శాశ్వతంగా అంత వ్యవస్థ లోపాలను తొలగిస్తే ఈ దేశంలో విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, ఆర్థికాభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పర్యావరణం కావచ్చు, అలా అద్భుతంగా జరుగుతుంది. ఇందుకు జరగట్లేదు వ్యవస్థ లోపాలు. ఎప్పుడైతే మీరే స్వయాన్ని వచ్చి పార్టీ పెట్టేసి దాని తర్వాత వీళ్ళకి ఓటు వేయండి అని అంటే అప్పుడు ఈ జనాలందరూ కూడా వేయలేకపోయారు, గెలిపేయలేకపోయారు. జనం తప్పు కాదు వేయండి, మన ఎన్నికల వ్యవస్థ 3వ రాజకీయ శక్తిని పెరిగిన వాళ్ళు. నేను లోక్సభ్యోగం ప్రారంభించినప్పుడు 3-4 ఏళ్లలో దేశం మొత్తం మారిపోతుందని నమ్మాను. ఇంకొక తరాన్ని తయారు చేయాలి, వాళ్ళందరికీ తపన ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి, కానీ అలాంటి వాళ్ళని చేయాల్సిన పని వాళ్ళని తయారు చేయాలి. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రభుత్వాలు దివాలాకి దగ్గరలో ఉన్నాయి. సార్ నమస్కారం. సార్ నమస్తే వేణు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీకు ఇలా, అంటే నేను చిన్నప్పటి నుంచి మీ వీడియోస్ అనేది చాలా చూశాను, అండ్ మీ స్పీచెస్ కూడా చాలా విన్నాను సార్. అంటే యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషనల్ లీడర్. అంటే ఎన్నో సందర్భాల్లో అనుకుంటుండే అనమాట మీతో కలిసి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటే కూడా చాలని, బట్ ఈరోజు అవకాశం వచ్చింది మీ ముందులు కూర్చొని మీ నాలెడ్జ్ అనేది ఏదైతే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. నేను భగవంతునికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను, అండ్ అంతకన్నా మించి మీకు థ్యాంక్స్ సార్. సార్ నేను నేచర్ని చాలా బిలీవ్ చేస్తాను సార్, లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటివి అంటే సార్, ఏదైతే మనం పాజిటివ్గా ఒక నేచర్కి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే అది నేచర్ కూడా రిసీవ్ చేసుకొని మనకు అనుకున్నకు అది మార్చుకొని మనకి ఇస్తుందని. ఈరోజు మిమ్మల్ని నేను చాలా అట్రాక్ట్ చేశాను నా కెరియర్లో, అంటే సార్తో నేను ఏదో ఒక రోజు మాట్లాడాలని. సో దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను ముందులో కూర్చున్నాను సార్. మీ దృష్టిలో మీరు నేచర్కి అనేది ఎంత లైక్ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎలా బిలీవ్ చేస్తారు, ఈ నేచర్ నిజంగానే వర్క్ చేస్తుందా సార్, ఈ నేచర్ అనేది ఏదైనా ఉందా అసలు? నాకు దాని గురించి నిజంగా తెలియదు, కొంచెం ఆధ్యాత్మికత స్పిరిచువలిజం నాకు పెద్ద అర్థం కాదు. కాకపోతే నిజంగా స్పిరిచువలిజం ఉన్న వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంటుంది. కానీ మతం విశ్వాసాలు మూఢ నమ్మకాలు అంటే పెద్ద నాకు ఉండదు. బట్ మీరు అన్నారు ఒక బ్రాడర్ ప్రిన్సిపల్ చెప్పారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మన నుంచి సమాజానికి నిరంతరం మంచి వెళుతుంటే సమాజం నుంచి మనకు కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఇది కామన్ సెన్స్. అది అంతకు మించి పెద్దగా నేను ఈ స్పిరిచువల్గా ఆలోచించాను.
సార్, కమింగ్ టు యువర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే మీ గురించి నేను చాలా వీడియోస్ అనేది చూసాను, ఇంటర్వ్యూస్ విన్నా సార్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో ఎప్పుడైతే మీతోని ఇట్లా పాడ్కాస్ట్ ఉందని తెలిసినప్పుడు నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే నేను కూడా క్వశ్చన్స్ అన్నా ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా చాలా ఆచితూచి తెలుసుకోవాలని చాలా డెప్త్ నేను రీసెర్చ్ చేశాను సార్. నేను ఎంతైతే రీసెర్చ్ చేశానో ఎంతైతే డెప్త్లో మీ గురించి నేను తెలుసుకున్నాను సార్, మీకు ఫ్యాన్ అయిపోయాను సార్. యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషనల్ లీడర్ సార్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను అడగబోయే కొన్ని విషయాలలో అంటే చాలా మటుకు ఆడియన్స్కి మీరు తెలుసు, బట్ ఇంకా డెప్త్లో ఈరోజు అర్థమైపోతుంది సార్. సార్, బేసిక్గా మీరు ఏదైతే ఎడ్యుకేషన్ కింద స్థాయి నుంచి వచ్చారో అప్పటి టైంలో మీరు చదువుకుంటున్నప్పుడు చదువుకునే క్రమంలో చాలా కష్టాలు అనేది చూసారు. ఇప్పుడంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏసీలో కూర్చొని చాలామంది చదువుకుంటారు, అది కూడా బద్ధకంలో ఫీల్ అవుతున్నారు. బట్ మీరు మాత్రము దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారు నాకు తెలియదు సార్, ఇట్లా లైట్ పురుగులు ఉంటాయి కదా సార్, అంటే ఆ పురుగులతో ఇట్లా లైట్స్ వస్తుంటాయి, అంటే వాటి వెలుతుర్లో మీరు చదువుకుంటూ వచ్చారని నేను చాలా సందర్భాల్లో విన్నాను సార్. అంటే మీరు ఆ చదువుకునే క్రమంలో మీ టైంలో ఆ డిఫికల్టీస్ ఏమున్నాయి సార్, సో దట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ డిఫికల్టీస్ అనేది ఎవరో అట్లా కూడా ఉంటాయా అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు రియలైజ్ చేసి చదువుకుంటారు. నేను విచిత్రం ఏంటంటే ఈవేళ కష్టం అనిపిస్తుంది, ఆనాడు కష్టం అనిపించలా. ఓకే, ఆనాడు జీవితం అదే. ఓకే, రైట్. ఉదాహరణకి మా ఊళ్ళో అప్పటి కరెంట్ వచ్చింది కానీ మా ఇంట్లో కరెంట్ లేదు. నన్ను పెంచిన పెత్తల్లి ఒక ఆమె ఉండేవారు, ఆమె బాలవిత్తంతువు, నేను ఆమెతో పెరిగాను. మా ఇంట్లో దీపం బుడ్డి లేదు, దీపం బుడ్డి తప్ప లేకపోతే లాంతర్ తప్ప కరెంట్ లేదు. అది ఈవేళ చాలా భయంకరమైంది. ఆనాడు పెద్ద మాకు అసలు సమస్య కనిపించలా, కరెంట్ లేకపోతే ఫ్యాన్లు వగేరే ఉండవు ఎండాకాలంలో, ఒక్క అది సమస్య అనిపించలా. ఎందుకంటే సుఖానికి అలవాటు పడుతుంది, కష్టం అనిపిస్తుంది. ఎండాకాలం ఆరుబయట పడుకునే వాళ్ళం, రాత్రి పూట ఆరుబయట హాయిగా అనిపించేది. అట్లాగే మరి ఇంట్లో బాత్రూమ్ లాంటివి లేవు, ఇటీవల కాలం దాకా దేశంలో చాలా మందికి లేవు, కాబట్టి ప్రతిరోజు కాలకృత్యాల కోసం బయటకు వెళ్ళడం జమ్మి తీసుకున్నాయి. అది మామూలే అయిపోయింది. ఆ రకంగా పెరిగిన వాళ్ళం మేము, కానీ అయినా కూడా ఆ సమాజంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు మాకు వచ్చినాయి. ఓకే సార్, లైక్ ఎలా సార్? అద్భుతం. అప్పుడు మంచి విద్య ఉదాహరణ. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడే నేను 1950లో పుట్టాను, 56లో పుట్టాను. 60ల దశకంలో నేను పెరిగిన ప్రాంతాల్లో గొప్ప నాయకత్వం వల్ల, సమాజం ముందు చూపు వల్ల ఒక విద్యను ఒక ఉద్యమంలాగా చేపట్టి మంచి విద్య, ఊరికే ఏదో మొక్కమడిగి చదువు కాదు. ఆనాడు టీచర్ల జీతాలు 70 రూపాయలు ఉండేది. మాకు సెకండ్ క్లాస్లో పూరిపాకలు ఉండేవి. అక్కడ కొందరు దాతలు ఇచ్చినటువంటి దానాల వల్ల కొన్ని క్లాసులకేమో బిల్డింగ్ ఉండేది. మరి ఊళ్ళో అందరూ కలిసి ప్రతి ఎకరాకి ఎంత డబ్బు వేసుకుని ఆ స్కూలు ఏర్పాటు చేసుకున్నాం. మరి స్కూల్కి మేము నడిచి వెళ్ళేవాళ్ళం, పెద్ద దూరం కూడా కాదు. వర్షాకాలం బురద, స్కూల్కి వెళ్ళే రోడ్డు పక్కనే మలమూత్రాలు విసర్జన. మరి వర్షాకాలం వెళ్ళాలంటే చాలా చెదరగా అనిపించేది, కానీ తప్పదు. కానీ స్కూల్లో విద్య మాత్రం బ్రహ్మాండంగా అనేది. మా మేధస్ వికసించేట్టుగా తెలివితేటలు ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా కూడా బయటపడేట్టుగా అది చేశారు. కాబట్టే మా తరంలో కొన్ని వేల మంది లక్షల మంది ప్రపంచంలో కొంత ప్రభావాన్ని చూపెట్టగలిగారు, ఎదగలిగారు. ఈవేళ ఆ స్కూళ్ళకి వెళ్తే ఖర్చు ఇంకా 100 రెట్లు ఎక్కువ అవుతుంది. అక్కడ ఖర్చు ఒక్కొక్క బిడ్డ మీద పెట్టే ఖర్చు ఆనాటితో పోలిస్తే బహుశా 100 రెట్లు 200 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ విద్య అందట్లా, ఖర్చు కనిపిస్తుంది కానీ చదువు అందట్లేదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అక్కడ చదువుకునే పిల్లలకి భవిష్యత్తు చాలా మందికి లేదు, 180 మందికి లేదు. అందుకని ఆనాడు నిజమే కరెంటు లేని కాలంలో, పెద్దగా రవాణా లేని కాలంలో స్కూటర్ అనేది ఊహించడానికి ఒక సైకిల్ ఉంటే చాలా గొప్ప విషయం. టీవీ అనేది మేము ఎప్పుడో అప్పుడప్పుడు వినేవాళ్ళం, ఏదైనా అది ఉందంట బొమ్మలు వస్తాయంట అని చెప్పండి, అంతకుమించి ఆలోచన లేదు. ఇంట్లో రేడియో కూడా ఉండేది కదా. తర్వాత నేను స్కూల్ పూర్తి అయ్యాక మా నాన్నగారు నాకు ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొన్ని ఇచ్చారు. మాకు మా ఇంటికి ఒక 50-60 మీటర్ల దూరంలో, 100 మీటర్ల దూరంలో ఇంకొక ఇంట్లో రేడియో ఉండేది. అప్పుడప్పుడు కిటికీలోంచి తమ్ము చూసేవాళ్ళం, గోడ గడియారం ఉండేది కాదు, వాచ్ లేదు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, అసలు వాచ్ లేకుండా రోజు మేము స్కూల్కి టైం కట్టలేడం నాకు గుర్తు రావట్లేదు. ఏదో టైంకి లేచేవాళ్ళం, వెళ్ళిపోవాళ్ళం, తప్పితే మాకు గడియారం అలాంటిది కూడా లేదు. అవన్నీ ఇప్పుడు అనిపిస్తే కానీ అప్పుడు అన్నాడు కష్టాలుగా అనిపించాలి. అదే, ఎందుకంటే సమాజం ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత కాలంలో కాబట్టి మనం అంతా పెరగాలి, మన పిల్లలు పెరిగే అవకాశాన్ని ఇవ్వాలి, మరి అభివృద్ధిని సాధించాలి. ఒక పక్కన అది, రెండో పక్కన గాంధేయ ఆదర్శం, మరో పక్కనేమో జాతీయ భావం, ఇవన్నీ కలగలసిన సమాజం అన్నాడు. హేతుబద్ధమైన ఆలోచనలు, మూఢనమ్మకాలు లేకుండా శాస్త్రీయంగా ఆలోచించడం, వాస్తవాల ఆధారంగా తర్కంతో ఆలోచించడం, ఇవన్నీ సమాజం నేర్పింది మాకు.
గ్రేట్ కాబట్టి ఆ నేపథ్యం వేరు. సార్, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఏదైతే స్టార్ట్ చేసి ఇప్పుడు ఏదైతే స్ట్రగుల్స్ అనుభవించి, మీరు చిన్నప్పుడు అసలు గోల్స్ ఎలా ఉండే సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు గోల్స్ ఉంటాయి అండ్ రియాలిటీలో పెద్ద అయిన తర్వాత పరిస్థితులు బట్టి అవి మారిపోతాయి. మీరు చిన్నప్పుడు ఎలాంటి గోల్స్ చూసేవాళ్ళు? నిజంగా నేను 13 ఏళ్ల వయసులో స్కూల్ వదిలేసి కాలేజీకి వెళ్ళాను. ఓకే ఓకే. కాలేజ్ అంటే ఇంటర్మీడియట్, మొట్టమొదటి ఇంటర్మీడియట్ బ్యాచ్ నేను వెళ్ళింది 69లో. నాకు అప్పటిదాకా గోల్స్ అనేవి స్పష్టంగా ఏం లేవు. అభిమానమైన అంశాలు బాగా నాకు, ఉదాహరణకి ఫిజిక్స్ చాలా ఇష్టంగా ఉండే, ఓకే, మ్యాథమెటిక్స్ ప్రాణం. మ్యాథ్స్లో ఎప్పుడు 100కి 100, వారం రోజుల్లో మొత్తం నాకు మ్యాథమెటిక్స్, ఆ సంవత్సరం మ్యాథ్స్ అంతా అయిపోయాయి నా పుస్తకాలు. అందుకని టీచర్లు ఈ పుస్తకాలు నీకు వద్దు జయ ప్రకాష్, వేస్ట్ టైం, వేస్ట్ చేసుకోబోక అని చెప్పని కొంచెం హయ్యర్ క్వాలిటీ పుస్తకాలు, హాల్ అండ్ నైట్ అని చెప్పని పుస్తకం ఉండేది, అట్లాగే ఇంకా వేరే ఉండే రకరకాలుగా వాటితో చేయించేవాళ్ళు. కాబట్టి ఏదైనా సరే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటి రంగాల్లో చేయడం అని తప్పితే ఫలాందన్న ఆలోచన ఆనాడు, ఫలాన వృత్తి ఫలాన అది అలాంటి తెలియదు, అసలు ఆలోచన లేదు. మా అమ్మ ఒకసారి ఆ వయసులో ఉండగా, బహుశా 13 ఏళ్ల వయసులోనేమో, బాబు నా పిల్లలు ఎవరో ఒకరు డాక్టర్ అయితే నాకు చూడాలని ఉంది, తెల్లకోటు, స్టెథోస్కోపు, నువ్వేం తలుచుకున్నా కాగలవు కాబట్టి నువ్వు డాక్టర్ అవుతావా అని చెప్పింది. అమ్మ అడిగింది కదా సరే అన్న. అమ్మ అడిగిందనే కాకుండా ఇంకో విచిత్రం ఏంటంటే, నాకు కొంచెం జ్ఞానదాహం ఉండేది అప్పుడు, ఇప్పుడు కూడా అన్నీ నేర్చుకోవాలన్న కోరిక. ఈ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ నేను ఏ ఒత్తిడి లేకుండా నేర్చుకుంటాను, నాకు బాగా ఆసక్తి ఉంది కాబట్టి ఎలాగో నేను దాన్ని పట్టించుకుంటాను అని చెప్పి నమ్మకం, నిజమైన అబద్ధమైన అలాంటి అనుకున్నాను. కానీ బయాలజీ కొంచెం గట్టిగా నువ్వు నేర్చుకోవాలని చెప్పని ఒత్తిడి లేకపోతే నేర్చుకోను, పట్టించుకోనేమో అని అనుమానం వచ్చింది. కాబట్టి బయాలజీ ఇప్పుడు డాక్టర్ కావాలన్న కోరికతో బయాలజీ చేశాను అనుకోండి, కంపల్సరీగా బయాలజీ నేర్చుకోవాలి కదా, ఆ ఒత్తిడి వచ్చేస్తుంది. కాబట్టి ఇది నేర్చుకోవచ్చు అది నేర్చుకోవచ్చు అని చెప్పని ఒక విచిత్రమైన కారణంగా ఆ చిన్న వయసులో 12 వయసులో ఏముంటుంది మీకు, అప్పుడు నేను సరే అన్నాను. సరే తర్వాత మెడిసిన్కి వచ్చాను. మెడిసిన్కి వచ్చే ముందు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేము 8 మందిమే, అందరం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే, అందరం మ్యాథ్స్లో ఫిజిక్స్లో కాస్త మంచి పట్టున్న వాళ్ళం. ఆ రోజుల్లో మాకు జనరల్ మ్యాథ్స్ అని ఉండేది ఇంటర్మీడియట్లో, తర్వాత తీసేశారు. పేరుకి జనరల్ మ్యాథ్స్ అయినా కూడా అంతకుముందు ప్రీ యూనివర్సిటీ కోర్సులో ఉండే మ్యాథ్ కంటే బాగుంటుంది క్వాలిటీ, మా అందరికి ఆసక్తి ఉంది కాబట్టి బాగా అభిమాన విషయం అది. అందుకని మేమంతా ఐఐటీకి అప్లై చేసాం. ఓకే, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటి పరీక్షలు రాస్తాం, ఎంట్రన్స్ పరీక్షలు రాస్తాం అని చెప్పని. మన దేశంలో చాలా రిజిడ్ సిస్టమ్, మీకు ఏముంది ప్రతిభ పనికి వస్తాలేదే కాదు, నువ్వు ఇంటర్మీడియట్లో జనరల్ మ్యాథ్స్ చేసావు, కాంపోజిట్ మ్యాథ్స్ చేయలేదు కాబట్టి నువ్వు అర్హుడు కాదు అని చెప్పని మమ్మల్ని నేను అన్నారు. 8 మందిమే ఐఐటి కనుక అనుమతిస్తే 8 మంది ఐఐటికి ఉండేవాళ్ళం గ్యారంటీగా. ఓకే, 8 మందిమే ఎంబీబీఎస్కి వెళ్ళాం, గవర్నమెంట్ కాలేజీల్లో మంచి ర్యాంకులకి సీట్ వచ్చింది, మరి వాళ్ళు వదులుకున్నారు. కాబట్టి అలా కాకతాళీయంగా నేను వైద్యంలోకి ప్రవేశించాను. అండ్ ఇప్పుడు మీరు వైద్యంలోకి ప్రవేశించారు, దాని తర్వాత అగైన్ మీరు ఐఎస్లోకి షిఫ్ట్ అయ్యారు కదా సార్, అక్కడ నుంచి ఎందుకు షిఫ్ట్ కావాలనే ఆలోచన స్టార్ట్ అయింది? అసలు షిఫ్ట్ అవ్వాలనుకోలే నేను. ఓకే, 1974లో మా బంధువు ఒక ఆయన, మా బాబాయ్ వరుసకు అవుతారు, ఆయన నన్ను కలిసి గుంటూరులో, బాబు మీకు చాలా ప్రతిభ ఉన్నది, నువ్వు ఏదైనా చేయగలవు, నేనంటే వాళ్ళు అమెరికా వస్తే రాణిస్తారు కాబట్టి నేను కొన్ని సాయం చేస్తాను, అమెరికా వచ్చేయండి మెడిసిన్ తర్వాత అన్నారు. నేను ఆయనతో, బాబాయ్ ఈ దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, ఈ దేశంలో ఫెయిల్ అయితే అమెరికా వస్తానన్నా నేను. అంటే అప్పటికే నాకు 72, 73, 71లో నేను 69లో నేను స్కూల్ నుంచి బయటకు వచ్చాను. 72, 73 కాలానికి చాలా ఒకసారి ప్రపంచం మొత్తాన్ని చాలా లోతుగా పరిశీలించడం అలవాటైంది. అప్పటిదాకా స్కూల్లో ఉండగా గ్రామంలో ఉండగా ఏం తెలిసేది కాదు, కానీ ఒకసారి ప్రపంచంలో ఏం జరుగుతోంది, పరిపాలన ఎట్లా ఉంది, రాజకీయం ఎట్లా ఉంది, పన్నుల డబ్బులు ఏమిటి, ప్రజాస్వామ్యం ఏమిటి, రాజ్యాంగాలు ఏమిటి, ఇదంతా కూడా బాగా లోతుగా చూసే అవకాశం దొరికింది. పత్రికలు విపరీతంగా చదివేవాడిని, రోజుకో పుస్తకం చదివేవాడిని, సాహిత్యం సగటున రోజుకో పుస్తకం చదివిన ఆ రోజుల్లో, ఫిక్షన్ కానీ నాన్ ఫిక్షన్ కానీ ఎలాంటిదైనా సరే. దాంతో ఒకసారి ప్రపంచం పట్ల దేశం పట్ల బోళ్ళంత లోతైన అవగాహన రావడం మొదలెట్టింది. కాబట్టి అప్పటికే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, 73, 74 కల్లా నాకున్నటువంటి అవకాశాలు, నాకేమన్నా ప్రకృతి కానీ దేవుడు ఉంటే దేవుడు కానీ ఇచ్చినటువంటి అవకాశాలు మొత్తం కూడా ఈ సమాజంలో ఈ పొరపాటు సరిదిద్దడానికి మంచి జరగడానికి నువ్వు నిర్ణయం నాకు తీసుకున్నాను. అప్పుడు ఆ సమయంలో మా బాబాయ్ ఏమంటే ఈ మాట అన్నాను నేను, ఆయన చాలా హర్ట్ అయ్యారు. అంటే మేమంతా ఫెయిల్ అయిపోయి అమెరికా వెళ్దాం అనుకుంటున్నారా అన్నాడు ఆయన. నన్ను క్షమించను అట్లా కాదు నా ఉద్దేశం,
మీరు ఏ లక్ష్యాలు కోరుతున్నారు, మీ గోల్స్ అంటే దాన్ని బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంతేగాని బతకలేక అమెరికా వెళ్ళటం ఇంకోటి కాదు, గౌరవప్రదంగా బతకొచ్చు చాలా దేశాల్లో, చాలా గొప్ప దేశాలు ఇవి. నా లక్ష్యం ఈ దేశంలో అనుకున్న మార్పులకు రావాలి, ఒక మంచి సమాజ నిర్మాణం కావాలి. అది ఫెయిల్ అయితే అని చెప్పి నా కాన్షియస్ నేను అన్నాను అన్నాను. అంటే అప్పుడైనా బాబు నేను కూడా కలకత్తాలో అది వరకు పనిచేశాను చాలా కాలం, చాలా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాను, ఈ దేశాన్ని తెలివిగా మార్చలేము, 100 మంది గాంధీలు వచ్చినా ఈ దేశం మారదు అన్నారు. అంటే ఆయనతో బాబాయ్ 100 మంది గాంధీలు ఎక్కడ గాంధీ గారు వచ్చాడు మనకు మార్గం చూపెట్టాడు వెళ్ళిపోయాడు ఆయన, మనం తలుచుకుంటే ఏదన్నా మారుతుందని చెప్పాను. నేను చాలా ధీమాగా చెప్పాను, ఆయన ఏదో వెరువాడు అనుకుని ఉంటాడు. కాబట్టి అప్పటికే నా మనసులో ఈ దేశంలో మన సమాజాన్ని మనందరికీ పనికొచ్చేలా మార్చాలి, ఈ పొరపాటు సరిదిద్దాలని చాలా స్పష్టమైన అవగాహన వచ్చింది. దాని కారణంగా ఒక రాజకీయ అవగాహన ఏం దేశం దొరుకుతున్నది. అలాంటి ఆలోచన దేశంలో చాలామందికి ఉన్నది. ఏమి 25 ఏళ్ళు ఎంత స్వతంత్రం వచ్చాయి, అనుకున్న ఫలితాలు రావట్లేదు. మరి ఆనాడు కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న సమస్యలు, కొన్ని సమస్యలు ఇవాళ ఉన్నాయి, కానీ ఆనాడు 3 సమస్యలు పెద్దగా అందరికి కనిపించినాయి. ఎక్కడ చూసినా కూడా అవినీతి, పేదరికం, నిరుద్యోగం, ఈ 3 అతిపెద్ద సమస్యలు. వాటికి బాగా స్పందించిన వాళ్ళు నేవకండి. దానికి ఆనాటి రాజకీయ వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ ఈ ప్రజల్లో నావేదాన్ని, యువతలో నావేదాన్ని అర్థం చేసుకుని ఏమిటి పొరపాటు జరిగింది, ఏ మార్పులు కావాలని ఆలోచిస్తే బాగుండేది. అలా కాకుండా దమన నీతి ప్రయోగించారు, ఎమర్జెన్సీ పెట్టి 1 లక్ష మందిని జైళ్లలో పెట్టి ఈ దేశాన్ని పెద్ద జైలుగా మార్చేసి హక్కులన్నీ కలరా చేసి ఒక నియంతృత్వం లాంటిది స్థాపించారు. దానికి తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒకండి. అప్పుడు నేను అర్భకుడు అనేటువంటి ఒక కుర్రాడిని కాలేజీలో ఎమర్జెన్సీ వచ్చిన నాటికి 19 ఏళ్ల కుర్రాడిని, బక్క పీచుగా ఉన్న కుర్రాడిని, కానీ చాలా తీవ్రంగా గొంతు విప్పి వ్యతిరేకించాను ఎమర్జెన్సీని. నాకేమీ వెనకాల ఏ అండా లేదు, ఏ సంస్థ లేదు, డబ్బులు లేవు, తల్లిదండ్రులు ఏదో బాగా డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే పదవులు ఉన్నవాళ్ళు కాదు. అందుకని ఏం చేయాలో అర్థం కాదు. మన దేశంలో వీడి కులం ఏంటి, వీడెవరో ఏంటి ఏం తెలియకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక నా మీద నిఘా పెట్టారట. ఆ తర్వాత తెలిసింది నాకు జైల్లో పెట్టాల నిఘా, ఎందుకంటే నేను ఓపెన్గా నిరసన వ్యక్తం చేశాను కొన్ని సందర్భాల్లో. కొన్ని లోకల్గా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు ఎత్తు చూపెట్టాను, పరిపాలన యంత్రాంగం నిలదీశాను, దాంతో నిఘా పెట్టాను. ఆ తర్వాత ఎమర్జెన్సీ పోయింది. 1977 ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, ఆమె పార్టీలో ఉత్తరాదిని దాదాపు పోటీ చేసిన అందరూ ఓడిపోయేసరికి ఎమర్జెన్సీ పోయింది. మేము అంతా ఎగిరి ఆనందంతో గంతులేశాం. ఒక గొప్ప గాంధీ విప్లవం వస్తుంది, ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, ఈ దేశంలో అద్భుతాలు జరగబోతున్నాయని నమ్మాం. ఎంత ఆనందంగా ఉన్నాం ఆ రోజున 21 మార్చి 1977. కానీ అట్టే కారణం నిలవాల ఆనందం. స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవమే కానీ పరిపాలన బాగుపడలేదు, ఆ పార్టీ నిలవలేదు, జనతా పార్టీ ముక్కలైపోయింది. అక్కడి నుంచి చాలా నిరాశ, బాధ, ఏంటి ఇలా అయిపోయింది, రేపొద్దున భవిష్యత్తు ఏంటి దేశానికి అన్న ఆందోళన. అలా ఆందోళన ఉన్న సమయంలో నేను ఫైనల్లీ పూర్తయిపోయింది. హౌస్ చేస్తుండగా అప్పుడే డాక్టర్లని ఐఏఎస్కి అనుమతించడం మొదలెట్టారు. అప్పటిదాకా డాక్టర్లకు అనుమతి కూడా లేదు, నాకు ఆ సంగతి తెలియదు. అది వేగ్గా విన్నాను కానీ నాకు అది దాని ఆలోచన కూడా తట్ట నాకు, కానీ డాక్టర్ని ఎలా చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో నేను కూడా పెద్ద పట్టించుకోవాలి, ఎందుకంటే ఆ రోజుల్లో రాత్రింబోళ్ళు ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేవాళ్ళం. మామూలుగా నేను పత్రికలు విపరీతంగా చదివేవాడిని కూడా ఆ రోజుల్లో ఆసుపత్రుల్లో, విజయవాడ ఆసుపత్రుల్లో ఔషధ చేస్తున్న కాలంలో పెద్దగా పేపర్లు ఏం చేస్తున్నా కూడా చూసే సమయం లేకపోయింది. అప్పుడు ఒక ఫ్రెండు, స్నేహితురాలు, మా సహాధ్యాయుని, మా ఫ్రెండ్స్ అంతా చూడడానికి వచ్చి మమ్మల్ని విజయవాడ. మేము కబుర్లు చెప్పుకుంటుండగా ఏలూరు కాలం పక్కన ఎండాకాలంలో నడుస్తూ కబుర్లు చెప్పుకుంటుండగా మీరా సజెస్ట్ చేసింది, చెప్పి ఇంత తపన ఉంది మీకు ఈ దేశం పట్ల, మేము నా గోడు నేను వెళ్ళబోసుకుంటున్నాను, ఈ దేశము, ఈ ప్రజాస్వామ్యము ఏం జరగాలి ఏంటని చెప్పాను. ఇంత తపన ఉంది, ఈ మార్పు కావాలని కోరిక ఉంది కదా, ఐఏఎస్ చేరొచ్చు కదా అంది. మీరు ఐఏఎస్ డాక్టర్లకు ఎలా కాదని చెప్పి నా విన్నట్టు గుర్తు నాకు, డాక్టర్ పర్మిషన్ లేదనుకుంటాం కదా అన్నాను. కాదు కాదు, నిన్న నేను పేపర్లో చూశాను, కొఠారి కమిషన్ దాన్ని వేశారు, డాక్టర్ని ఎలా చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పింది. ఆ క్షణం అయితే నేను ఆ పరీక్ష తీసుకుంటాను. అలా కాకతాళీయంగా మెడిసిన్ అయిపోయిన తర్వాత హౌస్ ఇంజన్స్లో ఉండగా చేసుకున్న నిర్ణయం అది. అంటే ఈ దేశంలో మార్పు కోసం జీవితాన్ని మనం కేటాయించాలి, కానీ ఏ రూపంలో ఎలా చేయాలన్నది స్పష్టత లేని కాలంలో ఇది ఒకటి కనిపించింది అట్లా అన్నమాట. అంటే నేచరే మీకు ప్లాన్ చేసింది, ఎందుకంటే
ప్లాన్ చేసుకున్నది కాదు, ఉద్యోగం కోసం కాదు, కెరీర్ కోసం కాదు, అంటే నేచర్ ప్లాన్ చేసింది మీలాంటి రైట్ పీపుల్ కి అట్లా రావాలి అనుకోవచ్చు కదా. ఏదో సార్, ఇప్పుడు జనరల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మార్కెట్లో నేను చాలా మంది స్టూడెంట్స్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటరాక్ట్ అవుతుంటాను, వాళ్ళ బాధలు తెలుసుకుంటుంటాను. జనరల్గా ఒక ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలంటేనే ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకా ఐఏఎస్ ప్రిపరేషన్లో కూడా ఫుల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు, కష్టంగా ఫీల్ అవుతున్నారు సార్. ఇక్కడేమో మీరు ఎంబీబీఎస్ కొట్టారు, ఐఏఎస్ కొట్టారు, రెండు ఒక కామన్ పర్సన్కి సాధ్యం కాంది అది మీరు చేసేసారు. సో వాళ్ళు అట్లీస్ట్ ఒక చిన్నది కూడా సాధించలేకపోతున్నారు. మరి ఎట్లా ఈ మెంటల్ హెల్త్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి సార్? నేను దీనిలో మూడు విషయాలు తీసుకోవాలి. మొదటి, మన మనసులో కొన్ని చాలా గొప్పవి కొన్ని తక్కువ అన్న ఈ పిచ్చి నుంచి బయటపడాలి. ఎంబీబీఎస్కి వెళ్తేనే గొప్పది, ఫిజియోథెరపిస్ట్ అయితే తక్కువ, లేకపోతే మంచి కార్పెంటర్ అయితే తక్కువ, ఇవన్నీ చాలా సరైన ఆలోచనలు కాదు. సమాజంలో 10 మందికి పనికొచ్చే ఏ పనైనా సరే న్యాయమైనది కావాలి, దోచుకునేది కాకూడదు, ఒకరికి అన్యాయం చేసేది కాకూడదు, 10 మందికి పనికొచ్చే సేవ కావాలి. అది ఏదైనా సరే గర్వంతో చేయదగ్గది, గౌరవంతో చేయదగ్గది. మన దేశంలో ఏంటంటే ఈ కుల వ్యవస్థ మన మనసుల్లో బాగా నాటుకుపోయింది కాబట్టి కొన్ని పనులు గౌరవమైనవి, కొన్ని తక్కువైనవి, కొన్ని నీచ వృత్తులు మన మనసుల్లో పడిపోయింది. అందుకని ఏంటంటే కొన్ని పదవులకు అసలు విపరీతమైన డిమాండ్, ఎందుకో తెలియదు, ఏమిటో తెలియదు. మనం ముందు దాని నుంచి బయటపడాలి మొట్టమొదటిది. రెండోది, మన చదువు, నేను చెప్పాను మేము స్కూల్లో ఉండగా పల్లెటూళ్ళలో పెద్దగా వసతులు లేకపోయినా, ఖర్చు పెట్టకపోయినా, టీచర్లకు 70-80 రూపాయల మించి జీతం రాకపోయినా, సమాజం మొత్తం పట్టించుకున్నది మా అందరికీ మేధస్సు వికసించే మంచి విద్య అందింది చాలామందికి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే విద్య మీద బోడంత ఖర్చు పెడుతున్నాం కానీ ప్రతి బిడ్డలో తెలివితేటలు ఉన్నాయి, ప్రతి బిడ్డకి తెలివితేటలు పుట్టుకుతూ ఉన్నాయి, ప్రకృతి ఇచ్చింది. కానీ ఆ తెలివితేటలు బయటపడాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. మనకు విద్య అంటే తెలియకుండా విద్య అనుకుంటున్నాం. మనం విద్య పేరుతో చేస్తున్నంత 199 పాటు నిరర్థకం, వ్యర్థం, ఏమీ తెలియదు. చదవలేరు, చదివితే అర్థం చేసుకోలేరు, లెక్కల కాన్సెప్ట్స్ తెలియవు, కాన్సెప్ట్స్ ఉపయోగించలేరు, తర్కం తెలియదు, తార్కిక శక్తితో క్రిటికల్ థింకింగ్ చేయలేరు. ఇది విద్య కాదు, బట్టి పట్టడం, కాపీ కొట్టడం. ఎప్పుడైతే మీకు ఈ పునాదులు బలహీనంగా ఉన్నాయో, మీ మేధస్సుని ప్రకృతి దేవుడే మీకు ఇచ్చినా కూడా దాన్ని వికసించే అవకాశం లేకపోయిందో, ప్రతి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు నిజంగా కాన్సెప్ట్స్ బాగా పట్టుబడ్డాయి, భాష మీద మీకు పట్టొచ్చింది, భావ ప్రకటన చేయగలుగుతున్నారు, తార్కికంగా ఆలోచించగలుగుతున్నారు, ఇవి ఉంటే ఏదన్నా అలవోకగా ఉంటుంది. అది ఒక కోర్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక వృత్తి కావచ్చు, పరీక్ష కావచ్చు, ప్రతి లక్ష్యం కాదు సార్, నథింగ్. ఇది రెండోది. మూడోది, మనకేమైందంటే కొన్నిటికి ఇది చాలా ముఖ్యమని భావించి జీవితాలని చాలా అనవసరంగా కేటాయించి ఆసక్తి ఉన్నా లేకపోయినా కూడా, దాని మీద మనకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ కుటుంబం మరొకళ్ళు చెప్తారు నువ్వు డాక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మిగతా చేయబోకు, నువ్వు ఐఏఎస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మిగతా చేయబోకు అని చెప్పాను. వాళ్ళకి నిజంగా ఆసక్తి ఉండకపోవచ్చు మనసులో. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా తనకున్నటువంటి లక్షణాలను బట్టి, తనకున్న ఆసక్తిని బట్టి కొన్ని చాలా సంతోషం. కొందరు బ్రహ్మాండంగా పెయింటింగ్ చేస్తారు, కొందరు గొప్పగా ఏమైనా మెషిన్ ఇస్తే చిన్నది పెద్దదో వాడు ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేస్తుంటాడు. కొందరు ఎలక్ట్రికల్ వర్క్ బ్రహ్మాండంగా చేస్తారు, కొందరు మెకానికల్గా చేతులతో చేయడం బ్రహ్మాండంగా తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, కొన్ని గొప్పవని ఎప్పుడైతే గట్టిగా పెట్టామో వాడికి ఆసక్తి లేని వాడి మీద ఒత్తిడి పెడుతున్నాం. ఒకవేళ దానిలో లేకపోతే కష్టపడి ఫలితం సాధించాం అనుకున్నా పెద్దగా పని చేయలేదు, అందుకని మీ మనసు లేదు అక్కడ, అది మీ న్యాచురల్ టాలెంట్ ఉన్నది కాదు. న్యాచురల్ టాలెంట్ వేరే చోట, దాన్ని మనం తక్కువ చేసాం. కాబట్టి మనసుకు నచ్చింది ఇష్టంగా చేస్తే దీనిలో శ్రమ ఉండదు, సహజంగా ఎదుగుతాం. మన దేశంలో అవకాశం లేకుండా చేసాం. ఈ మూడు అర్థం చేసుకోవాలి. అంతేగాని కొన్ని గొప్పవి, ఐఏఎస్ అయితే గొప్పవాడు, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు. ఎప్పుడు కొంచెం పచ్చిగా చెప్తుంటాను, మా జిల్లాలో కలెక్టర్ గారు లేనండి కాబట్టి నా జీవితం అంతా నిరర్థకమైంది నన్ను అనుకున్నారా? కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ ఉన్నాడో లేదో, ఆయన పోస్టింగ్ వేశారో లేదో, ఎవరిని పెట్టారో మీకు నాకు ఏమైనా పనికొచ్చిందా? ఊరికి మనం అనుకోవటం కానీ, కానీ మన ఇంట్లో ప్లంబర్ లేకపోతే, బాత్రూంలో తూములు పొడికి పడిపోతే మనం ముక్కులు మూసుకుపోతాల్సి వస్తుంది, ఉండలేం. ఆ ప్లంబర్ వస్తే ప్లంబర్ దేవుడు, మనకు చేతనైతే, మనకు బుద్ధి ఉంటే మనం ప్లంబింగ్ చేయగలగాలి. మనం చేయలేకపోతే ప్లంబర్ వస్తే, ఆ ప్లంబర్ లేకపోతే బతకలేం. ఎవరు ముఖ్యం మనకి, మన జీవితాలకి? ఆ కలెక్టరా, ఈ ప్లంబరా? ఈ కామన్ సెన్స్ మర్చిపోతున్నాం. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అన్న భావం
మన ముఖ్యంగా మన సమాజం ప్రవేశపెట్టింది. ఇతర దేశాల్లో కొంత ఉన్నా కూడా ఇంత లేదు. ఈ కుల వ్యవస్థ వల్ల కొన్ని తక్కువవి అన్ని ప్రవేశపెట్టి దానివల్ల మన మనసు అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. అంచేత వీటిని పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఇది కూడా ఒక ముఖ్యమైన, నేను వాటిని అవమానం చేయట్లేను, కానీ ఇవన్నీ కూడా పనికొచ్చేవి, దానికి కావాల్సిన గౌరవాన్ని ఇద్దాం. మిగతా వాళ్ళు తక్కువగా భావించబోకండి. నిన్న మా పాపని స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళాను సార్. సో అక్కడ వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ ప్లస్ సిలబస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్పారనమాట, నాకు చాలా రియలైజేషన్ చేశాయి. ఫస్ట్ది ఏంటంటే, ఒకటి ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, సిబిఎస్ బోర్డు ఉంటుంది, క్యాంబ్రిడ్జ్ బోర్డు ఉంటుంది అనమాట. అంటే క్యాంబ్రిడ్జ్ రిలేటెడ్ యుఎస్ఏ సిలబస్ మొత్తం నేర్పిస్తారని అక్కడ. సో బయట సిలబస్ అనమాట. సో ఎస్ఎస్సీలో ఏంటంటే ఏంటి డిఫరెన్స్ అని అడిగిన, సింపుల్ లాంగ్వేజ్ చెప్పారు. ఎస్ఎస్సీ అంటే 100% బట్టి కొట్టిస్తాం, 100% రాయాలి. సిబిఎస్ఈ అంటే 70-80% అనేది రాస్తే సరిపోతుంది అందులో ఉన్న సిలబస్ని. క్యాంబ్రిడ్జ్ అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నది అస్సలు రాయదు, ఓన్గా రాస్తేనే మార్కులు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇదంతా బయట దేశం ఎడ్యుకేషను, ఇది వచ్చేసి మన ఇండియన్ ఎడ్యుకేషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడే అర్థమైపోయింది సార్, అనలైజ్ చేశారనమాట. అంటే మనది ఎంత బటిఫై ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ బట్టి కొట్టడం, కాపీ కొట్టడం, కాపీ కొట్టడం. అందుకని మార్కులు చూస్తే మీరు అంతా అసలు 99 మార్కులు 99.5 మార్కులు తప్ప తక్కువ ఉండవు. మనం మోసం చేసుకుంటున్నాం, పిల్లలకు అన్యాయం చేస్తున్నాము. మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అయితే ఇక చేంజ్ గురించి అంటే ఇది పెద్ద టాపిక్ కదా సార్, దీని గురించి ఎట్లా ఉంది? బట్ అట్లీస్ట్ స్కూల్ లెవెల్ అన్నా మేనేజ్మెంట్ పెద్దది కూడా కాదు వేణు. ఓకే, మనకి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎట్లాగైతే మా పాప చదువుకోవాలని చెప్పని తపన పడ్డారో, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబానికి ఏ కులమైనా డబ్బున్నా లేకపోయినా నా పిల్లలు బాగుపడాలన్న కోరిక లేని కుటుంబం ఈ దేశంలో లేదు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని భాషల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, అందరిలో ఉంది. కాబట్టి డిమాండ్ సైడ్ స్ట్రాంగ్ ఉంది. దానికోసం తల్లిదండ్రులు ఎంత త్యాగానికైనా సిద్ధం. వాళ్ళు తిండి అన్నా కొంచెం పక్కన పెడతారు, కానీ అవసరాలను చంపుకుంటారు. కానీ మరి మంచి స్కూల్లో అనుకుంటే పాపం మంచి స్కూల్ నమ్మితే వాళ్ళు 50,000-60,000 రూపాయలు కట్టడం కూడా సిద్ధపడుతున్నారు, శక్తికి మించి కూడా. అది వేరు విషయం, నీకు డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండి మరి గతి లేక చేయాల్సి వస్తుంది, కానీ పక్కన పెట్టండి. కానీ ఎంత త్యాగమైనా చేసి మా పిల్లలు బాగుపడాలన్న కోరిక ఉంది సమాజంలో. పిల్లలు కష్టపడుతున్నారు, తెలివితేటలున్నాయి, సమాజం గౌరవిస్తోంది. ఎవరన్నా ఐఐటీ సెలెక్ట్ అయినారు, లేకపోతే ఐఏఎస్ సెలెక్ట్ అయినారు, లేకపోతే మరొకటి అయింది అంటే పెద్ద సంబరం, వాళ్ళంత పబ్లిసిటీ, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో సేన ఉండదు. విద్య అంటే ఏమిటి, పిల్లలు స్కూలు స్థాయిలో ఏం నేర్చుకోవాలి అన్నదాన్ని విస్మరించి ఒక నిరర్ధకమైన పరీక్షలు, రసహీనమైన పరీక్షలు, చెత్త పరీక్షలు, బట్టి పడితేనో కాపీ కొడితేనో మార్కులు వచ్చే పరీక్షలు తప్ప బుద్ధి వికాసాన్ని పరిశీలించిన పరీక్షలు, అది కీలకం. దాన్ని మార్చారనుకోండి, ఇప్పుడు ఐబీలో కానీ లేకపోతే సీనియర్ కేంబ్రిడ్జ్లో కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పెట్టే అసెస్మెంట్ టూలు ఊరికి బట్టి బట్టి పాఠాలు వెళ్ళవేయటం కాకుండా, కాపీ కొట్టడానికి అనుభవం కాకుండా ఆలోచిస్తున్నారా లేదా. ఇందాక చెప్పాను, 3 చెప్పాను నేను. భాష అయినట్టయితే కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్, అర్థం చేసుకుంటున్నారా, భావ ప్రకటన చేయగలుగుతున్నారా. గణితం అయినట్టయితే కాన్సెప్ట్స్ పట్టుబడుతున్నాయా, కాన్సెప్ట్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉపయోగిస్తున్నారా. సైన్స్ అయినట్టయితే విషయాలు గ్రహించి తర్కాన్ని ఉపయోగించి క్రిటికల్ థింకింగ్ చేసి కంక్లూషన్స్ వస్తున్నారా. ఇది విద్యలో కావాల్సింది. అంతేగాని s=(UT+ ½t²) కాదు, అదే a+b² = a² + 2ab + b² కాదు, విద్యలో కావాల్సింది అది కాదు. విద్యలో ఈ 3 కావాలి. అదే మీరు పరీక్ష ప్రమాణంగా పెట్టారనుకోండి, ఇది కొలమానం ఉంది, ఇది కొలుస్తున్నారు, ఇది కావాలి, ఇది నేర్చుకోవాలి, మనకు అర్థమైంది అనుకోండి, ఎట్లా కొట్లా తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్లు తంటాలు పడతారు, పనికొచ్చే విద్య అందుతుంది. ఇది స్కూల్ స్థాయిలో కావాలి. ఆ పునాదులు లేకుండా ఆ కాలేజీలు అనవసరం ఆలోచించడం. స్కూల్ బాగుపడితే కాలేజీ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. మన పునాదులు నాశనం చేసాం చాలామందికి. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. 28 కోట్ల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ స్కూళ్ళలో, 27 కోట్ల మంది పైన ఉన్నారు దేశంలో. అంటే వాళ్ళు వేరే దేశం అయితే బహుశా 4వది 5వది పెద్ద దేశం అవుతుంది. అంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక 4 కోట్ల మంది కాలేజీల్లో ఉన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న దేశాలు ప్రపంచంలో 30-30 కంటే ఎక్కువ లేవు. కాబట్టి ఆషామాషి కాదు, కానీ ఒక బేసిక్ ప్రిన్సిపల్. ఎందుకంటే డిమాండ్ బాగా ఉన్న సమాజంలో, విద్య అందాలని తపన పడుతున్న సమాజంలో బాగు చేయడం అంత కష్టం కాదు. మనసు పెడితే, మనసు పెట్టడంలో మన పరిపాలనంతరం కానీ రాజకీయం కానీ అసలు విద్య మీద లోతైన చర్చ లేదు. ఒక 10-15 ఏళ్లలో ఒక చర్చ జరిగింది, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా పార్లమెంట్లో. ఏమిటది, ఐఏఎస్ పరీక్షకి యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి పెట్టబోయారు. యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఊరికే బట్టి బట్టి రాయటమో మరొకటో కాకుండా బుద్ధిని ఉపయోగించి సమస్యల పరిష్కారం కావాలి, లాజిక్ కానీ యాప్టిట్యూడ్ కానీ.
మన పార్లమెంట్లో కొందరు సభ్యులు గొడవ చేశారు, ఏమిటిది మీరు ఐఏఎస్ పరీక్షకు లాజిక్ పెడితే అట్లాగా మా పిల్లలు సెలెక్ట్ కారు, మాకు అన్యాయం జరిగిపోతున్నాయి, ఐఏఎస్ పరీక్షకు లాజిక్ వద్దని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. చూడండి, మనమేమో దేశాన్ని పరిపాలించే వాళ్ళు కావాలా, ఒక 30-40 లక్షల మంది జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాలా, వాటికి మాత్రం బుద్ధి పనిచేయక్కర్లేదు. ఇదేమి చోద్యం అంటే ఉద్యోగం కోసమా, ఈ ఉద్యోగం ప్రజల కోసమా? దానిపై పార్లమెంట్ చర్చ జరిగింది, ఐఏఎస్ పరీక్షలో ఈ లాజిక్ ఉండాలన్నా వద్దా అని చెప్పని. చివరికి మన్మోహన్ సింగ్ గారు ఈ పరీక్ష ఉంచుతాము, తీసేయొద్దు, కాకపోతే పరీక్షకి మార్కులు కలవు మెరిట్కి, ఊరికే క్వాలిఫైయింగ్ పాస్ మార్కులు అని చెప్పి ఆ రకమైన నిర్ణయం చేశారు. సిగ్గుపడాలి మనం. ఎకానమిస్ట్ పత్రిక బ్రిటన్ నుంచి వస్తుంది, గొప్ప పత్రిక, వాళ్ళు రాశారు భారతదేశంలో విద్యా ప్రమాణాలు నాశనం అయిపోయినాయి అంటే అక్కడ రాజకీయ నాయకుల పరిష్కారం ఏమిటి, విద్యా ప్రమాణాలు పెంచడం కాదు, ఐఏఎస్ పరీక్ష ప్రమాణాలు తగ్గించడం, ఇది చేశారని రాశారు వాళ్ళు. కాబట్టి మనం విద్య అంటే డిగ్రీ కాగితం కాదు, నాలెడ్జ్ తీసుకోవడం కూడా పనికిరాదు. విద్య అంటే సర్టిఫికేట్ కాదు, విద్య అంటే మేధస్సు ఏ మేరకు వికసించింది, ఏ రంగాల్లో ఎలా వికసించాలి, అది అర్థం చేసుకుని దాన్ని కొలవటం మొదలెడితే ఎట్లా కొట్లా మన పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, మేనేజ్మెంట్లు ఎలాగోలా వాళ్ళకి విద్య అంతా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య, బహుశా నా దృష్టిలో ఈ దేశంలో అత్యంత కీలకమైన సమస్య. ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ ఏం పాపం చేసింది? కులం కారణంగానో, డబ్బు లేదనే కారణంగానో, తల్లిదండ్రులు చదువులేని కారణంగానో ఆ పిల్లలు తెలివితేటన్న వికసించకపోతే అంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా? వాళ్ళు కులం నుంచి ఎట్లా బయటపడతారు, బేదరికం ఎట్లా పోతుంది, దేశం ఎట్లా ఎదుగుతుంది? ఈ మూడు సాధ్యం కాదు విద్య లేకుండా. కాబట్టి ఉత్తుత్తి విద్య వల్ల మనం కుల వ్యవస్థ కొనసాగుతుంది, పుట్టుకతో వచ్చిన అసమానతలు బేదరికం కొనసాగుతున్నాయి, దేశ అభివృద్ధి కుంటుపడుతోంది. గట్టిగా ప్రయత్నం చేస్తే 4-5 ఏళ్లలో సమూలంగా ముఖ్యంగా స్కూల్ స్థాయిలో మార్చవచ్చు, ఒకసారి పునాదులు మారిస్తే మిగతా అంతా మారిపోతుంది. అంటే దీనికి కీ డిసిజన్ మేకర్స్ ఎవరు సార్? దీనిపైన ఎన్నికైన ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు. దీనికి పెద్ద చట్టాలు కూడా మార్చక్కర్లేదు, మనసు ఉండాలి. మనం ఏంటి, టీచర్లను ఇంకా కొత్తగా పెట్టాం అంటే ఎడ్యుకేషన్ ఎందుకు, టీచర్ల ఎంప్లాయ్మెంట్ కోసం. బిల్డింగ్లకు బాగా కట్టాం, కట్టడం బిల్డింగ్ వద్దాం అంటే, కానీ బిల్డింగ్ కడితే విద్య రాదు, బిల్డింగ్ లేకపోయినా విద్య రావచ్చు. బిల్డింగ్లకు నేను వ్యతిరేకం కాదు, టాయిలెట్లు కట్టాలా, బిల్డింగ్లు కట్టాలా, అన్నీ కట్టండి, కానీ బిల్డింగ్లు కట్టి విద్య రాకుండా అంటే మేధస్సు చెప్పతే ఏం ఉపయోగం అది బిల్డింగ్ అలంకారప్రాయం. కాబట్టి నిజమైన విద్య ఇక్కడ ఉంది, మేధస్సులో ఉంది, బిల్డింగుల్లో లేదు. టీచర్లలో టీచర్లు కావాలా, కానీ టీచర్ల నియామకంతో విద్య వచ్చినట్టు కాదు. ఇవాళ టీచర్ల నియామకంతో కూడా గవర్నమెంట్ ఎలా, పార్టీలు ఎలా భావిస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా భావిస్తున్నాయి. పిల్లలు బాగుపడడం కోసం కాదు, వాళ్ళ మేధస్సు వికసించడం కోసం కాదు, విద్య పిల్లల కోసం కాదు, జీతాలు ఇవ్వడం కోసంగా ఉంది. టీచర్లు గొప్పవాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా టీచర్లు చాలా సమర్థులు, మనసు ఉన్నవాళ్ళు, పిల్లలకు పాఠాలు చెప్పాలి, వాళ్ళని పెంచాలి, ఆలోచన పెంచాలని కోరుకునే ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహం లేదు, గుర్రం గాడిది ఒకటి అయిపోయింది. కాబట్టి చాలా తేలిగ్గా మార్చవచ్చు, ఎందుకంటే 80-90 వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ప్రతి ఏడాది ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 80-90 వేల రూపాయలు 100,000 రూపాయల దాకా వెళ్తుంది కొన్ని ప్రాంతాల్లో దేశంలో, అంతకంటే ఎక్కువ ఖర్చు అక్కర్లా. ఈ ఖర్చు కూడా ఎక్కువ, చాలా ప్రైవేట్ స్కూళ్ళు దీనిలో సగం ఖర్చు పెట్టి మంచి చదివిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు కాదు, మన తపన ఉండాలి, ఎలా మార్చాలనేది లోతు ఉండాలి మనకి. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఇదంతా కూడా పర్సెప్షన్ చేంజ్ చేసుకోవాలి, పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా చెప్తున్నారు, పెద్దగా చూడడం, చిన్న చూడడం, పిల్లలకి అట్లా నేర్పించాలని. నేను స్కూల్ రిలేటెడ్ కూడా వెళ్తున్నప్పుడు అక్కడ ఎంక్వైరీ చేశానన్నమాట, ఏ స్కూల్ బెస్ట్ ఏంటి అని మా ఫ్రెండ్స్కి కొంతమందికి అడిగాను నేను. అంటే వాళ్ళందరూ కూడా సర్టన్ ఏరియాలో ఈ సో అండ్ సో ఇంటర్నేషనల్ స్కూల్, ఈ సో అండ్ సో ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు కదా, మరి వాళ్ళ పే అంటే వాళ్ళ నోటి నుంచి ఒక చిన్న స్కూల్ పేరు అనేది ఒక్కరి నోటి నుంచి కూడా రావట్లేదు. ఒకవేళ నేను తీసుకున్నా కూడా వాళ్ళు దానికి రెడీ లేరు. సరే మీరు అన్నారు ఇందాక వాళ్ళ స్తోమత గట్ట, అంటే వాళ్ళ స్తోమత కూడా నార్మలే సార్, 50,000 పర్ మంత్ శాలరీ, బట్ వాళ్ళు మాత్రం పిల్లలని ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పర్సెప్షన్ ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే ఏది ఎక్కువ ఫీజ్ చార్జ్ చేస్తే అది పెద్ద స్కూలు, మంచి ఎడ్యుకేషన్ అని. బట్ నేనైతే వేరేస్ జస్ట్ 5-7 ఇయర్స్ వాళ్ళకి అంత ఇంటర్నేషనల్ స్కూల్ అంత 1,00,000 రూపాయలు అవసరం లేకుండా మామూలుది వెతుకుంది. అంటే పర్సెప్షన్ చేంజ్ కావాలంటే ఎట్లా చేంజ్ చేస్తే పర్సెప్షన్? మంచి మంచి ప్రశ్న వేణు. మనకేమో తపన ఉంది తల్లిదండ్రులకి, ఈ రోజుల్లో ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు, ఎన్ని త్యాగాలను చేసి పిల్లల్ని పెంచుదామని కోరిక ఉంటాం తప్ప కాదు, చాలా గొప్ప విషయం, అది గర్వపడాలి. డిమాండ్ ఉన్నట్టుగా సప్లై లేదు. మన పన్నుల డబ్బులతో 90,000 రూపాయలు ఏడాది ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా చాలా స్కూళ్ళల్లో మా పిల్లలు చదువు వస్తుందన్న నమ్మకం లేదు. దాంతో ఏమైంది, ప్రైవేటు సగం అనివార్యమైంది. ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రైవేట్ రంగం వచ్చింది. కొందరు ఏమంటారు, ఈ స్కూళ్ళని మూసేయాలా, ఈ ప్రైవేట్ స్కూళ్ళని ఫీజులు పెట్టుతున్నారు, ఎందుకు వచ్చినాయి ఆ స్కూళ్ళు,
మన బంగారం మంచిది కాకపోబట్టి మన పన్నుల డబ్బుతో మంచి విద్య రావట్లేదు కాబట్టి మనకేమో పిల్లలు బాగుపడాలని తప్పన ఉంది కాబట్టి గతి లేదు కాబట్టి స్కూళ్ళు వచ్చినాయి. ఈ డిమాండ్కి మార్కెట్ స్పందించింది. మనం ఎందుకు డిమాండ్ వచ్చింది, దాన్ని ఎట్లా మార్చాలని ఆలోచించుకున్నాం, వీడిని ఎలా కొట్టాలా, ఈ స్కూల్లో ఫీజులు ఎట్లా ఫిక్స్ చేయాలా, వాటిని ఎలాగా మరి ఆర్డర్ ఇవ్వాలా, లంచాలు ఎట్లా పెంచాలా ఆ పేరుతో ఈ చుట్టూ తిరుగుతుంది మన చర్చ అంతా కూడా. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళు తప్పు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ ఉన్నప్పుడు పిల్లల మేధస్సు ఎలా వికసిస్తుంది అనే దానికంటే హంగులు ఆర్భాటాలు, సెంట్రల్ ఎయిర్ కండిషనింగు, బ్రహ్మాండమైనటువంటి అత్యాధునిక ప్రపంచ స్థాయిలో సదుపాయాలు, ఇవన్నీ చూబట్టి 600,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. 500,000 అంటే మనం అనుకుంటున్నాం మనకి గిల్ట్ ఉంది, ఏదో కష్టపడుతున్నాం, కాస్త సంపాదిస్తున్నాం, పిల్లలు హాస్టల్ వెళ్ళి బతుకుని చూసుకోకపోతే ఎట్లాగా, మనకు లేని అవకాశాలు వాళ్ళకి రావాలా, వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలని కోరిక ఉంటుంది. అదే సమయంలో మనం కష్టపడుతున్నాం, పొద్దున్న సాయంత్రం టైం లేదు పిల్లల్ని చూసుకోవడానికి, కాబట్టి ఒక 300,000-400,000 ఖర్చు పెడితే పోలే పిల్లలు బాగుపడతారని ఆశ. తల్లిదండ్రులు తప్పు కాదు, ఒక గతిలేని వాతావరణం వచ్చింది. కానీ అదే సమయంలో మీరు చూడండి, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పటికి కూడా 30,000-40,000 రూపాయల ఫీజుతో సంవత్సరానికి మంచి విద్య అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరూ అందించట్లా ఉన్నారు కొందరు. అలాగే గవర్నమెంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ కొన్ని బ్రహ్మాండంగా అందిస్తున్నాయి. నవోదయ విద్యాలయాలు గవర్నమెంట్ స్కూళ్ళు కాదా? అలాగే కేంద్రీయ విద్యాలయాలు గవర్నమెంట్ స్కూళ్ళే కదా, సెంట్రల్ స్కూల్స్ అంటాం. అవన్నీ మంచి విద్యలు అందిస్తున్నాయి ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి గవర్నమెంట్ ప్రైవేటే కాదు, ఎంత ఖర్చు పెడితే అంత విద్య వస్తుందని కాదు, మనం కొంచెం తులనాత్మక పరిశీలన కావాలంటే ఏ స్కూల్లో మంచి విద్య అందుతోంది, మంచి విద్య అందుతున్నట్టయితే మరీ మనకి బరువు భారం కాకుండా కొంత ఖర్చు అవుతుంది. మంచి టీచర్లు కావాలి, మంచి ల్యాబొరేటరీలు కావాలి, మంచి గ్రౌండ్స్ కావాలి, బిల్డింగ్ కావాలి, ఇంత ఖర్చు అవుతుంది. కానీ అదేదో 600,000 ఖర్చు అక్కర్లా, ఎల్కేజీకి 600,000-400,000 ఖర్చు ఏంటండి, దానికి అసలు ఎల్కేజీ అడ్మిషన్కి వచ్చి ఇంత కంగారు ఏంటండి, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కూడా స్కూల్లో సీట్ వస్తుందని చెప్పిన మనం బెచ్చగళ్ళలాగా నుంచోటి ఏంటంటే అక్కడ భయపడిపోయి. నేను 41 ఏళ్ళైంది 83లో నేను సబ్ కలెక్టర్గా ఉన్నాను నర్సీపట్నం అని చెప్పని, ఆనాడు విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం మన అనకాపల్లి జిల్లా ఏదో అయి ఉంటుంది. ఒక హాస్పిటల్లో క్లీనింగ్ విమెన్ పరిస్థితిని చూసే కార్మికులు ఉంటారు, తోటీలు అనేవాళ్ళు. ఒక ఆమె పనిచేస్తుంది అక్కడ, వేద కుటుంబం నుంచి వచ్చింది. కానీ గవర్నమెంట్లో ఉద్యోగం అంటే మరి మిగతా వాళ్ళతో పరిస్థితి ఎప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కువ కదా, ఏదో గౌరవప్రదం జీతం వస్తుంది. ఆమెకి కొడుకు చనిపోయాడు, ఆ వివరాలు నాకు గుర్తులేవు కానీ మనవడు ఉన్నాడు, మనవడిని తనే పెంచుతుంది. తన మనవడు బాగా చదువుకోవాలని ఆమె కోరిక, నాయనమ్మ అవుతుంది ఇవిడ. అక్కడ అప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు పెద్దగా రాదు అని ఒక భావం కలిగింది. ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు ఉన్నట్టుగా పెద్ద పెద్ద స్థాయిలో లేవు, కొద్దిగా ఉన్నాయి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు ఉండే, అక్కడ సబ్ కలెక్టర్ మంగళం ఉన్న పెద్ద బొడ్డేపల్లిలోనే ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్ ఒకటి ఉంది. ఒక ఫీజు ఏదో కొంత వసూలు చేసేవాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఆమె పోయి, ఈ మనవాడిని నా స్కూల్లో వచ్చేస్తాను, నేను డబ్బులు ఫీజులు కడతానండి, నాకు జీతం వస్తుంది, నా పిల్లలు బాగుపడాలని చెప్పి కోరింది. వాళ్ళు నో అన్నారు, ఎందుకని డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ. ఒక స్కూల్లో డిమాండ్ ఎక్కువ ఉండి మీకు 30 ఖాళీలు ఉంటే పిల్లలకి 300 మంది అప్లై చేస్తే మరి సీట్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు, సహజంగా దోచుకు తినేవాళ్ళు అయితే ఇంకా డబ్బులు అదనంగా ఏమని కోరతారు, వాళ్ళకి ఆ గొడవ లేదు, అందరికీ సమానంగా ఫీజు వసూలు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం కోరతారు, తల్లిదండ్రులు కొంచెం బాగా చదువుకున్నవాళ్ళు, ఇంట్లో పాఠాలు చెప్పగలవాళ్ళు, కొంచెం చక్కగా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు అయితే మనకి మనకు కూడా పిల్లలకు సౌకర్యం కదా. ఆ స్కూల్ ఇప్పుడు 300 మంది అడుగుతున్నారు, 30 మందిని తీసుకోగలను. కాబట్టి తల్లిదండ్రులు ఎవరికైతే నేపథ్యం బాగుంటుందో వాళ్ళని తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళు తప్పు పట్టను నేను. ఏమేమో ఫీజు కట్టడానికి సిద్ధపడ్డా కూడా పాపం ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీనింగ్ మనగా తోటిలాగా పనిచేస్తుంది, కాబట్టి నో అన్నారు. దానిలో దురుద్దేశం ఏం లేదు. అవి నా దగ్గరికి వచ్చి నా కళ్ళ చేయబడి కళ్ళ నీళ్ళు తదే పనికి ఏడ్చింది. ఆ రోజు నేను పడ్డ దుఃఖం ఎదిగిన తర్వాత నేను ఎప్పుడు అంత కన్నీళ్ళు కారవాల. మన దేశంలో ఒక సామాన్య కుటుంబానికి చెందిన మహిళ జీతం ఇచ్చి పిల్లలకి ఫీజు కట్టినా కూడా నా మనవడికి చదువు కావాలని చెప్పంటే చదువుకునే అవకాశం లేక ఒక అధికారి కాళ్ళ నిలబడి కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది, నాకు ఎంత బాధ కలిగిందో నేను చెప్పలేను. అప్పుడే పెళ్ళైంది. మా శ్రీమతికి నా కళ్ళనీళ్ళు ఏడుపు చూసి ఆవిడికి అంతా కంగారైపోయింది, ఏంటి పిచ్చోని పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పాను. ఆనాడు అంతే ఈనాడు అంతే, ఒక స్కూల్లో చేర్చాలని చెప్పంటే డబ్బు కట్టడానికి సిద్ధపడ్డా కూడా పేరెంట్స్ కంగారు పడిపోతున్నారు. ఇప్పుడు కూడా నాతో పనిచేసే సహచరుడు కాను అబ్బాయిని ఎల్కేజీ వచ్చాడు, ఎల్కే 1వ క్లాస్ చేర్చాలి, ఇప్పుడు స్కూల్లో సీట్లు కావాలని చెప్పి నా దగ్గర వచ్చాడు. ఇప్పుడు ఇవాడు కూడా
అందుకని ఇంతంత ఖర్చు పెడుతున్నప్పుడు కొద్దిపాటి ప్రయత్నంతో బ్రహ్మాండంగా విద్యను బాగు చేయొచ్చు. రెండు, తల్లిదండ్రులు చూడాల్సింది ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత 5-స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయని కాకుండా బుద్ధి వికాసానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ లేకపోయినా కొన్ని స్కూళ్ళు ఉన్నాయి పెద్దగా ఫీజు వసూలు చేయకుండా, నిజంగా బుద్ధి వికాసం ఎలాంటి విద్య అందాలో అలాంటి విద్య, బట్టి పెట్టదో, కాపీ కొట్టదో, వాళ్ళ బుర్రలను ఖరాబ్ చేసేదో కాకుండా నిజంగా ఆలోచింప చేసే స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ స్కూల్ తక్కువ చులకన వదిలేపోకండి. మీరు పిల్లలు ఏ రకంగా మెదడు ఎదుగుతుందో ఆలోచించండి, కానీ ఎంత ఖరీదైంది చెప్పుకోవడానికి ఏ స్కూల్ అని ఉంది ఎలా ఆలోచించబోకండి. మనకు కొంచెం భేషజం కావాలి, పక్క వాళ్ళతో మా అమ్మాయి ఈ స్కూల్లో ఉంది తెలుసా అని చెప్పగలగాలి. అలా కాకుండా ఆ అమ్మాయికి మేధస్సు వికసించాలి. అలా పెట్టుకుంటే అలాంటి స్కూళ్ళు వస్తాయి. చాలామంది యువతలో మంచి విద్యని ఎక్కువ ఖర్చు లేకుండా మంచి ప్రమాణత ఇవ్వాలని కోరిక ఉంది. కానీ మనం ఎప్పుడైతే మనకు డిమాండ్ క్రియేట్ చేయట్లేదో, మనం పిచ్చి పిచ్చిగా పడి వేలం వేరిగా ఈ స్కూళ్ళే కావాలి, ఈ 100,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఫీ ఉన్న స్కూల్ తప్పితే మన కంటి కానదు, కానీ మనం భరించలేము, ఆ స్కూల్లో సీట్లు లేవనదో, చివరికి డిమాండ్ అటుపెక్కన పోతుంది. కాబట్టి మార్కెట్ స్పందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 50,000 కోట్లకి పైగా విద్య మీద ఖర్చు పెడుతున్నాయి. పాఠశాల విద్య 50,000 కోట్లు ఒక్క పాఠశాల విద్య మీద అవుతున్నాయి. మరి ఏం ఫలితం వస్తుంది, ఎక్కడికి పోతుంది ఈ డబ్బు? మన సమాజానికి ఒత్తిడి రావాలి. ఎందుకని మా పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందటం లేదు, ఇంత ఖర్చు పెడుతున్నా కూడా ఏ పొరపాట్లు ఉన్నాయి, దాన్ని ఎలా సరిదిద్దాలి, ఒక చర్చ రావాలి. అది చర్చ లేదు. ఏమైనా చర్చ ఉంటే టీచర్లు ఎంతమంది రిక్రూట్ చేస్తారు, జాబ్ క్యాలెండర్ పెట్టావు లేదా, ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ చేసేది తప్పితే పిల్లల విద్య బాగా అందటం, పిల్లల మేధస్సు ప్రోగ్రామ్ కింద జరగదు. ఆ చర్చ లేకుండా పోతాను.